మొన్న ఈ మధ్యనే చంద్రబాబు ప్రధానమంత్రిని, దేశ హోంమంత్రి గారిని ఏపీలో వీరందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నాడు. ఈ ఉమ్మడి సభలు పెడుతూ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అమిత్ షాను, చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నప్పుడు ప్రజలంతా కూడా ఏం ఆశించారు? వీళ్ళ దగ్గర నుంచి ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు, అమిత్ షా పడతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళందరితో సభలు పెట్టిస్తా ఉన్నారు కదా, మరి వీరందరి దగ్గర నుంచి ప్రజలందరూ ఏం ఆశించారు? ప్రజలందరూ కూడా పదేళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కనీసం ఇప్పటికైనా కూడా వీళ్ళు ఇస్తారేమో, కనీసం ఇప్పటికైనా వీళ్ళు ఇస్తారేమో, ఈ మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుందేమో అని ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ ప్రకటన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసిన ప్రజలు నిరాశ మిగిలింది. ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా చంద్రబాబు నాయుడుకి ఏం కావాలి, దత్తపుత్రుడికి ఏం కావాలి, వదినమ్మకి ఏం కావాలి, దుష్ట చతుస్తయానికి ఏం కావాలి అని వీళ్లకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడి మన మీద నాలుగు రాళ్లు వేసి మొన్నటిదాకా ఇదే చంద్రబాబును, అదే మోడీ గారు, ఇంతటి అవినీతి పరుడు దేశ చరిత్రలో ఎవడూ ఉండడు అని చెప్పిన అదే నోటితోనే ఇదే చంద్రబాబును పొగిడి వాళ్ళ కుటుంబంలో చేరినందుకు పొగిడి వెళ్లిపోయాడు ఇదే మోడీ గారు. ఇది ఎన్డీఏ ఏపీ ఎజెండా. దీనివల్ల రాష్ట్రంలో మన రైతులకు గాని, రాష్ట్రంలో మన అక్క చెల్లెమ్మలకు గాని, రాష్ట్రంలో మన అవ్వాతాతలకు గాని, రాష్ట్రంలో మన పిల్లలకు గాని, మన సామాజిక వర్గానికి గాని, ఏ ఒక్క సామాజిక వర్గానికి గాని, ఏ ఒక్కరికి అయినా కూడా ఏమి లాభం జరిగింది అని సందర్భంగా నేను మిమ్మల్ని అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. మరో వంక మీ బిడ్డ ఉన్నాడు, మరో వంక మీ జగన్ ఉన్నాడు. మీ బిడ్డ మీ జగన్ ఏం చెప్తా ఉన్నాడు? ఐదేళ్ల కిందట, ఐదేళ్ల క్రితం నేను ఇదిగో నా మేనిఫెస్టో అని చెప్పి నేను ఇచ్చాను. ఇందులో చెప్పినవి ఏకంగా 99% వాగ్దానాలను నేను అమలు చేసి ఈ చెప్పిన ఈ మేనిఫెస్టోను, అమలు చేసిన ఈ మేనిఫెస్టోను దీన్ని నేను ప్రతి ఇంటికి కూడా పంపుతూ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు దాన్ని చూపిస్తూ అక్క చెల్లెమ్మ మీరే దీన్ని టిక్కు పెట్టండి అని మీ బిడ్డ ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అన్నదమ్ముడికి ప్రతి రైతన్నకు ఇది చూపించి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వాళ్ళని అడుగుతూ వాళ్ళందరి ఆశీస్సులు మీ బిడ్డ ఒకవైపున తీసుకుంటా ఉంటే మరోవైపున మరి మన భారతదేశ ప్రధాని కేంద్ర హోంమంత్రి చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మ మరి వీరంతా కలిసి 2014లో వీళ్ళిచ్చిన మేనిఫెస్టోను వీళ్ళు కూడా చూపించి ఇదిగో అప్పట్లో మేమిచ్చిన మేనిఫెస్టోను, ఇదిగో ఇవన్నీ కూడా మేము చెప్పాము, ఈ మేనిఫెస్టోయే కాకుండా ముఖ్యమైన హామీలన్నట్టు మా ఫోటోలతో చంద్రబాబు నాయుడు స్వయాన సంతకం పెట్టి ఈ మాదిరిగా చంద్రబాబు ప్రతి ఇంటికి పంపించాడు, ఈ మాదిరిగా చంద్రబాబు పంపించిన సంతకం పెట్టి మా ఫోటోలు పెట్టి చంద్రబాబు మా ఇంటికి పంపించాడు, మీ ప్రతి ఇంటికి పంపించాడు, మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలన్నీ కూడా మేము నెరవేర్చాము అని వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు అని చెప్పి మీ అందరి సమక్షంలో వీళ్ళని అడుగుతా ఉన్నా. మరి కూటమంటారు డబల్ ఇంజన్ అంటారు. మరి 2014లో ఇదే ముగ్గురు కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంప్లెట్టు, ఇంటింటికి పంపించిన వాళ్ళ మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలకు వాళ్ళు దానినే చేయకపోతే, అందులో చెప్పిన ఏ ఒక్కదాన్ని చేయకపోతే ఇక వీళ్ళు డబల్ ఇంజను అని చెప్పి ఎందుకంటా ఉన్నారు అని చెప్పి ఇదే సందర్భంలో మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు కూటమి ఒక పెత్తందారుల కూటమి. మొన్న ఈ మధ్య కాలంలోనే అమిత్ షా వచ్చాడు, చంద్రబాబును పక్కన పెట్టుకుని తాను మాట్లాడుతా ఉన్నాడు. ఈ పెత్తందారుల కూటమి అంతా కూడా పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తా ఉంటే తట్టుకోలేని పెత్తందారులు వీళ్ళంతా కూడా. పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తా ఉంటే ఈ పెత్తందారుల కూటమి వ్యతిరేకిస్తా ఉన్న పెత్తందారుల కూటమి మీద నేను అడుగుతా ఉన్నా. మొన్న అమిత్ షా వచ్చి ఈ మాటను మాట్లాడుతా ఉన్నా, ఈ ఢిల్లీ పెద్దల్ని అడుగుతా ఉన్నా, ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నా, ఈ దత్తపుత్రుడిని అడుగుతా ఉన్నా, వీళ్లకు మద్దతిస్తా ఉన్నా రామోజీరావును, ఈనాడు రామోజీరావును అడుగుతా ఉన్నా, ఆ రాధాకృష్ణుని అడుగుతా ఉన్నా, TV5 అడుగుతా ఉన్నా, వీళ్ళందరినీ అడుగుతా ఉన్నా, అయ్యా మీ పిల్లలు మీ మనవళ్ళు మీ వాళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఇంగ్లీష్ మీడియం బడులల్లో కాకుండా
తెలుగు మీడియంలో కానీ లేదా మీ స్థానిక భాషలో కానీ మీ మనవళ్ళు మీ పిల్లలు ఎవరినైనా మీరు చదివిస్తా ఉన్నారా అని ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నా. పేదలకు వేరే మీడియం అట, మన గవర్నమెంట్ బడులలో పిల్లలకు మాత్రం తెలుగు మీడియం అట, కానీ వారి పిల్లలకు వారి మనవళ్లకు మాత్రం ఇలాంటి వాటికి మాత్రం వేరే చదువులట, వేరే విధానమట. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి భావజాలం, ఇటువంటి పెద్దదారి భావజాలంతో ఇలాంటి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి మాకు ఓటు వేయండి అని చెప్పి ఇలాంటి వారు అడుగుతా ఉన్నారు అనంటే, ఇలాంటి వారికి రేపొద్దున ఓటు వేస్తే పేద పిల్లలు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు ఏ ఒక్కరికైనా కూడా ఇంగ్లీష్ మీడియం వీళ్ళు నేర్పుతారా అని ఇదే సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రూపం మార్చుకున్న అంటరాని తనం మీద మనం చెయ్యాల్సిన యుద్ధం ఇంకా ఎంత ఉందో ఒక్కసారి గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఒకవైపున ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఈ 59 ఏళ్ళ మీ బిడ్డ పాలన చూశారు, 59 నెలలుగా మీ బిడ్డ పాలన మీరు చూశారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, దేవుడి దయతో ఈ 59 నెలల కాలంలో మీ అందరి చని ఆశీస్సులతో ఈ 59 నెలల్లో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా మీ బిడ్డ పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన 99% హామీలను అమలు చేసి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత అనే అర్థాన్ని తీసుకొచ్చింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే కాదా, మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.